హలో, వెల్కమ్ టు జాబ్స్ అండ్ కెరియర్స్. తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. ఇప్పుడు మీరు జాబ్స్ అండ్ కెరియర్స్గా చూడొచ్చు. RGUKT రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. గెస్ట్ ఫ్యాకల్టీ, గెస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ టెంపరరీ జాబ్స్. దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ గెస్ట్ ఫ్యాకల్టీ అయితే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, పీజీ డిగ్రీ, దాంతోపాటు నెట్, స్లెట్, సెట్ లేదంటే పిహెచ్డి డిగ్రీ అండ్ స్టెనోగ్రాఫర్ లాంటి వాటికైతే డిగ్రీ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి. అండ్ దీనికి సెలెక్షన్ ప్రాసెస్ మీకు రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది గెస్ట్ ఫ్యాకల్టీ అయితే. అండ్ మిగతా పొజిషన్స్కి అయితే రిటర్న్ టెస్ట్, రైట్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటాయి. ఏ పొజిషన్స్ అయినా కానివ్వండి, అన్నీ టెంపరీవే టిల్ ద ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ 2019-20 అప్పటి వరకే, ఆర్ May 2020 వరకు, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, అప్పటి వరకు ఈ జాబ్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఫస్ట్ క్లాస్ పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఎలిజిబుల్. అండ్ ఈ గెస్ట్ ఫ్యాకల్టీ పొజిషన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి అయితే, నాన్ ఇంజనీరింగ్కి అయితే సెకండ్ క్లాస్ అయినా సరిపోతుంది. అండ్ శాలరీ వచ్చేసి గెస్ట్ ఫ్యాకల్టీకి అయితే 30,000 ఉంటుంది, మిగతా పొజిషన్స్కి అయితే 20,000 ఉంటుంది. డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. RGUKT బాసర్ ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అన్ని పొజిషన్స్ లైక్ గెస్ట్ ఫ్యాకల్టీ కానివ్వండి, గెస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ కానివ్వండి, స్టెనోగ్రాఫర్, అన్ని టెంపరీ బేసిస్ జాబ్స్ ఇవి. ఫస్ట్ వన్ ఈజ్ గెస్ట్ ఫ్యాకల్టీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. దీనికి ఎంటెక్, ఎంఈ అండ్ బీఈ, బీటెక్ ఇన్ రెలవెంట్ డిసిప్లిన్. ఇక్కడ డిపార్ట్మెంట్స్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో. ఆ రెలవెంట్ డిసిప్లిన్స్లో బీఈ, బీటెక్ అండ్ ఎంఈ, ఎంటెక్ చేసిన క్యాండిడేట్స్ విత్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఎలిజిబుల్. అండ్ మాస్టర్స్ లెవెల్ కానివ్వండి, యూజీ లెవెల్ కానివ్వండి, ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ నాన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అయితే మీకు కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్, మేనేజ్మెంట్ అండ్ తెలుగు నాన్ ఇంజనీరింగ్ వాటికి క్వాలిఫికేషన్స్ 55% మార్క్స్ వచ్చి ఉంటే సరిపోతుంది మాస్టర్స్ లెవెల్లో. అండ్ 50% మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్. మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్, స్లెట్ ఆర్ సెట్ కూడా ఉండాలి, లేదంటే పిహెచ్డి చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్. అండ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఫర్ ద ఎంఫిల్ పిహెచ్డి ప్రోగ్రామ్ ప్రయర్ టు July 11, 2009 షాల్ బీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ రిక్వైర్మెంట్ ఆఫ్ నెట్, స్లెట్ అండ్ స్లెట్, నెట్, స్లెట్ అండ్ సెట్ అని కూడా ఇచ్చారు, అది కూడా చూసుకోండి. మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కి అయితే ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వాలెంట్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఈక్వాలెంట్ అండ్ 2 ఇయర్స్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది డిజైరబుల్, అది కంపల్సరీ కాదు. అండ్ శాలరీ 30,000 ఉంటుంది. నాన్ టీచింగ్ అయితే గెస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, ఆ డిపార్ట్మెంట్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి బీఈ, బీటెక్ ఇన్ ద కన్సర్న్ డిసిప్లిన్ అండ్ డిజైరబుల్ అయితే ఎంఈ, ఎంటెక్. 20,000 శాలరీ ఉంటుంది. గెస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఎన్బీఏ ఆర్ ఎనీ అదర్ అక్రిడిటేషన్ రిలేటెడ్ ఆఫీస్ వర్క్స్ ఆర్ డాక్యుమెంటేషన్, 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంసీఏ ఆర్ ఎనీ బీఈ, బీటెక్ ఆర్ ఎలిజిబుల్, దీనికి కూడా 20,000 శాలరీ. స్టెనోగ్రాఫర్ అయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ అండ్ హైయర్ గ్రేడ్ ఇన్ షార్ట్ హ్యాండ్ పాస్ అయి ఉండాలి అండ్ హైయర్ గ్రేడ్ ఇన్ టైప్ రైటింగ్ కండక్టెడ్ బై స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దీనికి కూడా 20,000 శాలరీ ఉంటుంది. టెన్యూర్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అకాడమిక్ ఇయర్ 2019-20 ఎండ్ వరకైనా లేదంటే May 2020 విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఫీ వచ్చేసి మీకు ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 100 రూపీస్, మిగతా క్యాండిడేట్స్ అయితే 200 రూపీస్. ఇది మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద డైరెక్టర్ RGU IIIT బాసర్. ఆ డీడీ మీరు దీనికి ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్లో పంపాల్సి ఉంటుంది.
హార్డ్ కాపీ కూడా పంపాల్సి ఉంటుంది. రెండు వాళ్ళకి ఇన్ టైం చేరుకోవాలి. ఏ ఒకటి చేరకపోయినా వాళ్ళకి టైంకి మీ క్యాండిడేట్స్ని వాళ్ళు కన్సిడర్ చేయరు. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫీషియల్ వెబ్సైట్ careers.rgukt.ac.inకి వెళ్ళి అప్లై చేసుకోండి. అప్లికేషన్ లింక్ కూడా నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అది క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాక అది ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు ఈ ఒరిజినల్ డీడి ఆ ప్రింట్అవుట్కి అటాచ్ చేసి దాన్ని ద రిక్రూట్మెంట్ సెక్షన్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, బాసర్, నిర్మల్ డిస్ట్రిక్ట్, 504107, తెలంగాణ స్టేట్, ఇక్కడికి పంపించండి. ఇది మీకు 23rd అక్టోబర్ లోపు వాళ్ళకి చేరాలి. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే ముందు మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ ఇవ్వండి. అవి మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. అండ్ అప్లై చేసే ప్రతి ఒక్కరు ఒఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే వాళ్ళు ఒఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. అండ్ ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాక అది ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు ఒరిజినల్ డీడీ మర్చిపోకండి. అది 23rd అక్టోబర్ లోపు వాళ్ళకి చేరుకోవాలి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో రెండు వాళ్ళకి చేరినప్పుడే మీ క్యాండిడేట్ని కన్సిడర్ చేస్తారు. సెలెక్షన్ ప్రొసీజర్ గెస్ట్ ఫ్యాకల్టీకి అయితే రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ, మిగతా పొజిషన్స్కి అయితే ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది దాంతోపాటు. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు బీ అవైలబుల్ ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ ఆఫ్ సెమిస్టర్ అని ఇచ్చారు. అండ్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వాళ్ళు ఈమెయిల్ ద్వారా ఇంటిమేట్ చేస్తారు. మీకు ఇంటిమేషన్ రాలేదంటే మీరు షార్ట్ లిస్ట్ అవ్వనట్టే. అండ్ ఇంపార్టెంట్ డేట్స్, ఓపెనింగ్ డేట్ ఆల్రెడీ 6th అక్టోబర్న స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 21st అక్టోబర్. అండ్ కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ డీడీ అయితే 24th అక్టోబర్. ఈ డేట్స్ మైండ్లో పెట్టుకొని ఇన్ టైం పంపించండి. హయ్యర్ క్వాలిఫికేషన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇది ఆర్జీయుకేటీలోని గెస్ట్ ఫ్యాకల్టీ, గెస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్, టెంపరీ పొజిషన్స్కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఏ వీడియో అయినా ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.